హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శారదాస్ బాటనీ. దిస్ ఇస్ శారద. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ బాటనీ హిస్టరీ. బాటనీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ బాటనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రెసెంట్ వరకు ఎన్ని ఇన్వెన్షన్స్ లేదా డిస్కవరీస్ జరిగాయి, ఎంతమంది సైంటిస్ట్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతవరకు బాటనీ అనేది డెవలప్మెంట్ జరిగింది అనే దాని మీద ఇప్పుడు చూద్దాం. తెలుగులో ఆది కావ్యంగా చెప్పుకునే మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన వేదవ్యాసుని తండ్రి పరాశర మహర్షి. ఆ పరాశర మహర్షి రచించినటువంటి వృక్షాయుర్వేదం, కృషి పరాశరం అనే రెండు రచనలు వృక్ష శాస్త్రానికి సంబంధించినవిగా గుర్తించారు. అవే మొట్టమొదటి వృక్షశాస్త్ర పుస్తకాలుగా పరిగణించబడ్డాయి. అప్పట్లో ప్లాంట్ సైన్స్ అంటే వ్యవసాయం లేదా ఆయుర్వేదమే అన్నమాట. అలాగే పరాశర మహర్షి రచించినటువంటి వృక్షాయుర్వేదం ఆయుర్వేదానికి సంబంధించిందిగా, కృషి పరాశరం అనేది వ్యవసాయానికి సంబంధించిందిగా రచించారు. కాబట్టి ఆ రోజుల్లో ప్లాంట్ సైన్స్ అంటే హెర్బలిజంగా చెప్తారు. అలా చాలా కాలంగా ప్లాంట్ సైన్స్ అంటే ప్లాంట్ యూజెస్ గురించి మాత్రమే స్టడీ చేసేవాళ్ళు. తర్వాత 5th century నుంచి ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ అండ్ మోడిఫికేషన్ గురించి స్టడీ చేయడం మొదలుపెట్టారు. అంతకుముందే 4th century ఫాదర్ ఆఫ్ బయాలజీగా గుర్తించబడ్డ అరిస్టాటిల్ ప్లాంట్స్ అనే వాటికి కదలిక ఉండదు కానీ గ్రోత్ అనేది ఉంటుంది అని చెప్పారు. కాబట్టి అవి లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ మధ్య ఉండే మరొక ఆర్గానిజమ్స్ అంటే సెమీ లివింగ్ ఆర్గానిజమ్స్ అయి ఉండొచ్చు అని చెప్పారు. అదే శతాబ్దంలో అరిస్టాటిల్ స్టూడెంట్ అయిన థియోఫ్రాస్టస్ ఫస్ట్ టైం తను రాసిన హిస్టోరియా ప్లాంటారం బుక్లో ప్లాంట్ యొక్క గ్రోత్ అండ్ యూజెస్, హ్యాబిట్ అండ్ హ్యాబిటాట్ గురించి చెప్పారు. ఇంకా థియోఫ్రాస్టస్ రాసిన 2 హిస్టరీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఆన్ ద కాజెస్ ఆఫ్ ప్లాంట్స్ అనే 2 వల్ల ఆయన్ని ఫాదర్ ఆఫ్ బాటనీగా గుర్తించారు. ఇంకా అరిస్టాటిల్ ప్లాంట్స్ మీద కన్నా యానిమల్స్ మీద ఎక్కువగా స్టడీ అండ్ రీసెర్చ్ చేశారు కాబట్టి ఆయన్ని ఫాదర్ ఆఫ్ జువాలజీగా కూడా గుర్తించారు. 60 AD డయాస్కొరైట్స్ అనే ఒక గ్రీక్ ఫిజిషియన్ డి మెటీరియా మెడికా అనేది రాశారు. దానిలో 1000 వరకు వివరించారు. వీటిలో ఎక్కువ భాగం మొక్కల నుంచే వచ్చాయని చెప్తారు. వెస్ట్రన్ వరల్డ్లో 1500 వరకు, అంటే మైక్రోస్కోప్ని కనుక్కునేంత వరకు కూడా ఈ డి మెటీరియా మెడికాలో వివరించిన మెడిసిన్స్ని వీళ్ళు ఎక్కువగా ఉపయోగించారని చెప్తారు. ఇలా ఉంటే 17th century స్టార్టింగ్లో కొంతకాలం వరకు బాటనీ మీద స్టడీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి తాత్కాలికంగా నిలిచిపోయాయి. తర్వాత యూరోపియన్స్ వాళ్ళు కొత్తగా ఈ ఇంట్రెస్ట్ అనేది ప్లాంట్స్ మీద చూపించి కొత్తగా స్టడీస్ అండ్ పబ్లికేషన్స్ అనేవి చేయడం అనేది పెరిగింది. 1640 జోహన్నాస్ వాన్ హెల్మోంట్ అనే ఒక ఫిజీషియన్ విల్లు ట్రీ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక ట్రీ వాటర్ని ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది ఈ ఎక్స్పెరిమెంట్. 1665 రాబర్ట్ హుక్ ఓక్ ట్రీ యొక్క కార్ టిష్యూ ద్వారా సెల్ డిస్కవరీ అనేది జరుగుతుంది. అండ్ ఈ సెల్ డిస్కవరీ కూడా తను డిజైన్ చేసిన మైక్రోస్కోప్లోనే జరుగుతుంది. అండ్ ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తను రాసిన మైక్రోగ్రాఫియా అనే బుక్లోనే పబ్లిష్. 1686 జాన్ రే అనే సైంటిస్ట్ హిస్టోరియా ప్లాంటారం అనే బుక్ని పబ్లిష్ చేశారు. ఈ హిస్టోరియా ప్లాంటారంలో ప్లాంట్ యూజెస్, బయాలజికల్ క్లాసిఫికేషన్ అండ్ ప్లాంట్స్ రిప్రొడక్షన్ గురించి ఉంటుంది. ఇది థియోఫ్రాస్టస్ రాసినప్పటికీ జాన్ రే ఈ హిస్టోరియా ప్లాంటారంని పబ్లిష్ చేశారు. 1694 రుడోల్ఫ్ కెమెరారియస్ అనే సైంటిస్ట్ డి సెక్సు ప్లాంటారం ఎపిస్టోలా అనే ఒక బుక్ని పబ్లిష్ చేశారు. ఈ బుక్లో ప్లాంట్ ఫర్టిలైజేషన్ గురించి చెప్పబడింది. అండ్ ఇంకా ఫర్టిలైజేషన్కి కావాల్సింది పాలన్, అంటే పుప్పొడి అని చెప్పిన ఫస్ట్ సైంటిస్ట్ కూడా ఈ రుడోల్ఫ్ కెమెరారియస్సే. 18th century 1727 స్టీఫెన్ హేల్స్ ప్లాంట్ ఫిజియాలజీని కనుక్కున్నారు. ఈ ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించిన ప్లాంట్ న్యూట్రిషన్ అండ్ ప్లాంట్ రెస్పిరేషన్లో చేసిన ప్రయోగాలన్నీ కూడా వెజిటేబుల్ స్టాటిక్స్ అనే ఒక బుక్లో పబ్లిష్ చేయడం జరిగింది. 1758 కరెలస్ వాన్ లిన్నేయస్ సైన్స్ ఆఫ్ టాక్సానమీని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టాక్సానమీ ఏం చెప్తుందంటే ప్లాంట్ యొక్క ఐడెంటిఫికేషన్, ప్లాంట్ యొక్క నేమింగ్ అండ్ క్లాసిఫికేషన్ అనేది ఈ టాక్సానమీ చెప్తుంది. ఈ టాక్సానమీని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కరెలస్ వాన్ లిన్నేయస్, కనుక ఇవన్నీ ఫాదర్ ఆఫ్ టాక్సానమీగా గుర్తించారు. 1760 బాటనీ స్టడీ మీద ఎడ్యుకేటెడ్ ఉమెన్కి చాలా క్యూరియాసిటీ కలిగింది. ప్లాంట్ పెయింటింగ్స్ చేయడం కానీ, హెర్బేరియమ్స్ని కలెక్ట్ చేయడం కానీ చాలా విస్తృతంగా జరిగింది. ఇంకా ప్లాంట్ మెడిసినల్ యూజెస్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళు. బొటానికల్ టాపిక్స్ మీద ఎక్కువగా బుక్స్ అనేవి పబ్లిష్ చేయడం కూడా జరిగింది.
1874లో జోసెఫ్ ప్రీస్లీ అనే సైంటిస్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎయిర్ మీద ఎన్నో అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. తర్వాత గ్రీన్ ప్లాంట్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్ నుంచి అబ్జార్బ్ చేసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయని నిరూపించారు. 19th సెంచరీలో సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ బాటనీ మీద ఎన్నో రకాలుగా స్టడీస్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ అబ్జర్వేషన్స్ చేశారు. తర్వాత ఆయన ఇన్వెంట్ చేసిన ఒక క్రెస్కోగ్రాఫ్ ద్వారా ప్లాంట్స్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్ అని, వాటికి ఒక లైఫ్, స్పందన, గ్రోత్ అనేది ఉంటుందని నిరూపించారు. అదే 19th సెంచరీలో ప్లాంట్ ఫాసిల్స్ మీద స్టడీస్ అనేవి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ 1870లో జోసెఫ్ బినామి క్యావెంటు అనే ఒక బొటానిస్ట్ క్లోరోఫిల్ని కనుక్కున్నారు. 1840లో ఐర్లాండ్లో పొటాటో క్రాప్స్కి పొటాటో బ్లైట్ అనే డిసీజ్ రావడం వల్ల ప్లాంట్ యొక్క డిసీజ్ మీద స్టడీ చేయడం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. తర్వాత 1847లో ఫోటోసిన్సిస్ అనే ప్రక్రియ మేయర్ మొదట స్పష్టం చేశారు. కానీ వీటి యొక్క ఎగ్జాక్ట్ అండ్ డీటెయిల్ మెకానిజంని 1860 వరకు ఒక మిస్టరీగా ఉంచారు. తర్వాత 1859లో చార్లెస్ డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ని ప్రపోజ్ చేశారు. దీన్నే కామన్గా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని కూడా అంటారు. తర్వాత డార్విన్ తన ప్రఖ్యాతి మరియు అత్యంత గుర్తింపు పొందిన పుస్తకం ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ బై మీన్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ని ప్రచురించారు. అదే సమయంలో గ్రిగర్ మెండెల్ పీ ప్లాంట్స్ మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ని కనుక్కున్నారు, అంటే మొక్కల వారసత్వంపై ప్రయోగాలు చేశారు. దాని ద్వారానే ఆయనకి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా గుర్తింపు లభించింది. 1862లో ఫోటోసిన్సిస్ యొక్క ఎగ్జాక్ట్ మెకానిజంని కనుక్కున్నారు. 20th సెంచరీలో నైట్రోజన్ ఫిక్సేషన్, నైట్రిఫికేషన్ అండ్ అమోనిఫికేషన్ యొక్క ప్రాసెస్ని కనుక్కున్నారు. 1903లో క్లోరోఫిల్ ఏ ఇంకా క్లోరోఫిల్ బి అనే రెండు రకాల క్లోరోఫిల్ ఉంటాయని కనుక్కున్నారు. 1936లో అలెగ్జాండర్ ఒపారిన్ తన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఇనార్గానిక్ మ్యాటర్ నుంచి ఆర్గానిక్ మ్యాటర్ని తయారు చేయొచ్చు అనే ఒక ప్రాసెస్ని కనుక్కున్నారు. 1940లో ఇకాలజీ అనేది ఒక ప్రత్యేక క్రమశిక్షణగా మారింది. 3-డైమెన్షనల్ నేచర్ ఆఫ్ సెల్స్ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఆఫ్ ప్లాంట్స్ అనేది చూడడానికి ఇంకా అర్థం చేసుకోవడానికి బాటనీలో స్పెషలిస్ట్కు టెక్నాలజీ అనేది హెల్ప్ చేసింది. ఇదే అగ్రికల్చర్ క్రాప్స్ అండ్ ప్రొడక్ట్స్కి కూడా బాగా ఇంప్రూవ్ అయింది. సో ప్రజెంట్ వరకు కూడా బాటనీ మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ కానీ అబ్జర్వేషన్స్ అండ్ రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్లాంట్ యొక్క స్ట్రక్చర్, బిహేవియర్ అండ్ సెల్యులర్ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని బొటానిస్ట్ రీసెర్చ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ వర్క్స్ అన్నీ కూడా క్రాప్ ఇంప్రూవ్మెంట్కి అండ్ ఇంకా కొత్త మెడిసినల్ యూజెస్ అనేవి కనుక్కోవడానికి, కొత్త ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడానికి బొటానిస్ట్ అనేవాళ్ళు ఇంకా ఎంతో కృషి చేస్తున్నారు. సో అదండి హిస్టరీ ఆఫ్ బాటనీ. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శారదాస్ బాటనీ. థ్యాంక్ యూ.